మామూలుగా సరే ప్రేమికులు ప్రేమించుకున్న వాళ్ళు ఎందుచేతనో చిన్నపాటి వివాదము కలిగో లేకపోతే చిన్న అంతరాయాలు కలిగి ఏదో దూరమై ఉంటారు సహజంగా అయితే ఈ కాలంలో ఏముంటుంది అంటే ఎవరో ఒకరు ఒక ముందడుగు వేస్తేనే కదా దగ్గరికి ఇద్దరు ఒకటి కాగలుగుతారు అది సహజం అయితే ఈ కాలంలో వాళ్ళే ముందు ఫోన్ చేయాలి అని వీళ్ళు వీళ్ళే ముందు ఫోన్ చేయాలి అని అవతలి వ్యక్తులు అనుకుంటూ కాస్త ఆత్మాభిమానం అనేటువంటిది ఎక్కువయ్యి ఫోన్ పట్టుకొని మళ్ళీ చేయడం ఎందుకులే అని పక్కకు పెట్టి మళ్ళీ చేద్దామా అని ఉండలేక తీసుకొని మళ్ళీ ఎందుకు లేని పక్కకు పెట్టి ఇలా జరుగుతూ ఉంటాయి అంటే సహజం మామూలుగా బాగా అభిమానించుకునేటువంటి వాళ్ళు ప్రేమించుకున్నారు అభిమానించుకునేటువంటి వ్యక్తులు వీళ్ళు చిన్న మాట పట్టింపుకే ఏదో మాట మాట వస్తుంది సహజం ఆ మాట మాట వచ్చినప్పుడు నేను ఇంక నీతో మాట్లాడను నువ్వు నాతో మాట్లాడకు అని ఆవేశంలో లక్ష అనుకుంటారు అలా ఉండగలుగుతారా మాటలు అన్నంత సులభముగా మనస్సు ఒప్పుకోదు ఎప్పుడూ కూడా నేను ఎవరికి చెప్తున్నాను అంటే నిజంగా అభిమానించుకునేటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడాలి నిజంగా ఒకరినొకరు ఇష్టపడేటువంటి వ్యక్తులు మామూలుగా సమాజంలో ఎంతోమంది ఎన్నో రకాలు అది భార్యాభర్తలు కూడా ఎప్పుడైనా మధ్యలో ఉండేటువంటి వాళ్ళ వల్ల సమస్యలు వస్తాయి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సమస్యలు ఎక్కడొస్తాయి అంటే ఎప్పుడూ కూడా మధ్యలో ఉండేటువంటి వాళ్ళు అయ్యో లేదు అట్లా కాదు అని ఒక మాట చెప్పి వాళ్లను సమన్వయపరిచి ఆ నిమిషానికి వినకపోవచ్చు కోపాలు రావచ్చు కానీ అలా కాదు అతను మంచివాడు అని ఈమెకు చెప్పాలి ఈమె మంచిది అని అతనికి చెప్పాలి అలా చెప్పకుండా అవునులే నువ్వు చెప్పింది నిజమేలే అతనట్ట చేయకూడదులే అని ఇక్కడ చెప్పి ఆమె అలా చేయకూడదు నిజమే నువ్వు నీదే కరెక్టు అని అక్కడ చెప్పి ఈ మధ్యలో చెప్పేటువంటి వాళ్ళ వల్ల ఇద్దరు దూరము ఇంకా కొంచెము పెరిగి ఇబ్బందులు వచ్చి కాలము గడిచే కొద్దీ మనస్సు తీవ్రమైనటువంటి బలముగా వద్దు అనేటువంటి పరిస్థితులకు వచ్చి దూరం అయ్యేటువంటి వాళ్ళే ఎక్కువ సహజంగా అలా కాకూడదు ఎప్పుడు కూడా అంటే కలిసి కలిసి ఉండాలి ఒకరికి ఒక ఇది చెప్పాము అన్న తర్వాత ఇంకది జీవితాంతం ఉండాలి అలా అయితే ఎలా ఇంకా దానికి విలువ ఏమున్నది ఒక మాట అనగానే ఇబ్బందులు కలిగి కాదు అని దూరం అయ్యేటువంటి అభిమానము ఎప్పుడూ కూడా అభిమానము కాదు అలా అలాంటి వాళ్ళ కోసం ఒక మంత్రము ఉన్నది నిజానికి మంత్రాలు బయటికి చెప్పకూడదు వాస్తవంగా అయితే అయితే కాలానుగుణంగా అందరూ వచ్చి అడగలేరు కదా అందుకని ఒక మంత్రం అయితే ఉన్నది ఆ మంత్రము గనక చేసుకోగలిగితే అది స్త్రీ అయినా చేసుకోవచ్చు పురుషుడైనా చేసుకొనవచ్చును ఏమి తప్పు లేదు అంటే కలవాలి మళ్ళీ మేము జీవితాన్ని ముందుకు సాగించాలి అని అనుకునేటువంటి వాళ్ళకే ఇది నేను చెబుతున్నమాట ఎందుకంటే అభిమానము ప్రేమ అనేటువంటిది ఒకసారే పుడుతుంది నిమిష నిమిషానికి ఎటుబడితే అటు పుట్టడం అనేటువంటిది అది ప్రేమ కాదు ఎప్పుడూ కూడా ఒకరియందే పుడుతుంది ఆ దాన్ని సఫలీకృతము చేసుకోవాలి మనము అని అనుకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా చిన్న మంత్రం ఒకటి ఉంటుంది ఏమిటయ్యా అది అంటే మీకు ఒకటి చెప్తాను చూడండి ఒక చిన్న గ్లాసులో నీళ్లు తీసుకోండి ఖాళీది ఒక చిన్న ప్లేట్ కానీ ఇంకొక గ్లాస్ కానీ తీసుకోండి తీసుకొని రోజుకు ముప్పై మూడు సార్లు అంటే ముప్పై మూడు వృద్ధరేణులు లేకపోతే ముప్పై మూడు స్పూన్లు నీళ్లు ఈ ఖాళీ ప్లేట్లోకి కానీ ఖాళీ గ్లాసులోకి కానీ నీళ్ళ గ్లాసులో నుంచి నీళ్లు వేయడం వదలటం అనమాట ఆ నీళ్లు దాంట్లోకి పక్కదానిలోకి వదులుకోవటం ఆ వదులుకున్న నీళ్లు ఈ మంత్రము ముప్పై మూడు సార్లు చెప్పిన తర్వాత ఎవరికి వాళ్ళే త్రాగటం తాగాలి అది అది ఏమిటయ్యా ఆ మంత్రము అంటే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఓం సాధ్య మమ మమ అంటే నా యొక్క అని మమ ప్రేమికుడు అయితే ప్రేమిక లేకపోతే ప్రేమికురాలు అయితే ప్రేమిక ప్రేమ ప్రేమక ప్రేమిక అని అనుకోవటం లేదు భర్త అయితే భర్త భార్యాభర్తలు దూరంగా ఉంటే లేదు భార్య దూరమైంటే భార్య కోసము భర్త చేసేటువంటి పని మమ పత్ని అనుకోవటము అలా ఆ మధ్యలో అనుకుని ఎవరికి వాళ్ళు వేగేన వశం వశం ఆకర్షయ ఆకర్షయ మణిభద్ర స్వాహ ఇది చూడండి మళ్ళీ ఒక్కసారి చెప్తాను ఓం సాధ్య మమ ప్రేమిక లేదా ప్రేమక లేకపోతే మమ భర్త లేకపోతే మమ పత్ని ఇలా అనుకొని వేగేన ఆకర్షయ వేగేన వశం వశం ఆకర్షయ ఆకర్షయ మణిభద్ర స్వాహ ఇలా ఈ మంత్రము మీరు ఒక ముప్పై మూడు సార్లు చదువుకొని ఒకసారి చదువుకున్నప్పుడల్లా వృద్ధరేణితో నీళ్లు పక్కదానిలోకి వేయటం మళ్ళీ ఇంకొకసారి అలా ముప్పై మూడు ఏవైనా సంఖ్యకు మీరు పక్కన పెట్టుకొని జాగ్రత్తగా కరెక్ట్గా చేసుకోగలిగితే మీకు ఇది ఖచ్చితంగా సఫలీకృతమవుతుందిగాక dei-os